బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, బహు ఎత్తరమైన వాడు, బహు సొగసైన వాడు, సుందరుడు. ఈయన్ని రాజుగా అభిషేకం చేస్తాము రావయ్యా అంటే ఈయనేం చేశాడు తెలుసా? బిడియంతో భయంతో ఇంట్రోవర్ట్ నలుగురిలో కలిసి అలవాట్లేదు పాపం. ఈ వ్యక్తి పోయి సామానులో దాక్కున్నాడంట, స్టోర్ రూమ్లో దాక్కున్నాడంట, స్టోర్ రూమ్లో దాక్కున్నాడంట. ఎంత విచిత్రమో కదా. ఏమయ్యా నిన్ను రాజును చేయమని దేవుడు చెప్పాడు, ఇక నువ్వు వచ్చేసేయి, ఇస్రాయేల్లో చీటీ వేస్తే ఇదిగో బెన్యామీను గోత్రం వచ్చింది, బెన్యామీను గోత్రం మీద చీటీ వేస్తే మత్రి ఇంటి కుటుంబం కూటమి వచ్చింది, ఇక మత్రి అనే కూటమి మీద చీటీ వేస్తే కిషు కుమారుడు అయిన, మీ అందరు తెలుసు కదా, సౌలు అనే నీ పేరు వచ్చింది నాయన, ఇక వచ్చేసే నీకు పట్టాభిషేకం చేస్తామంటే ఈయనేం చేశాడు తెలుసా? అందరు వచ్చారు కానీ ఆ పేరు గల్లోడు మాత్రం రాలేదు. బాబు సౌలున్నాడా ఇక్కడ, సౌలున్నాడా అని ప్రకటన చేస్తుంటే సమయలు ఈయన కనిపించట్లా, ఎడిపోయిండో తెలియదు. అందరు వచ్చారు కానీ సౌలు రాలేదు. అదేంటరా సౌలు రాలేదేంటి అని చెప్పేసి అందరూ ఆరాధిస్తే ఈయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా సౌలు పేరు మీద అని వాళ్ళు విచారణ చేస్తున్నారట. బాబు ఎవరు లేరు, అదిగో ఆయనే ఎత్తుకుంటాడు చూడు, అందంగా ఎర్రగా పొడవుగా ఉంటాడు చూడు, ఆయన ఆయన్నే దేవుడు ఎన్నుకుంది అని అంటే మరి ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు చూద్దాం రండి. దేవుడి దగ్గర విచారణ చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చను. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అవునుగాక అని కేకలు వేసిరి. చూసారా ప్రేమైన వాళ్ళరా, ఈ 22వ వచనాన్ని నేను చదివినప్పుడు నేను చాలాసేపు నవ్వుకున్నాను. నేను కొంచెంసేపు నవ్వుకొని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను నవ్వానంటే దేవుడు నాతో అన్నమాట, పర్వాలేదు నవ్వుకో. ఆ రోజు ప్రజలు కూడా చాలా, ఆ రోజు జనాలు కూడా అందరూ అనుకున్నారంట, నవ్వుకున్నారట, ఈయనేంట్రా మనిషి ఏమి చూస్తే ఇంత పొడవు ఉన్నాడు, రాజుగా అభిషేకం చేస్తాను రమ్మంటే ఇంత మొహమాటం ఏంటి, ఇంత బిడియం ఏంటి, ఇంత భయం ఏంటి. సహోదరి సహోదరుడా, అతడు తన తండ్రి తప్పిపోయిన గార్ధభవనంలో ఎదగడానికి వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కోణాన్ని తనలో చూస్తున్నప్పుడు నిన్న చదువుతుంటే నాకు అనిపించింది, సౌల్లో ఇంత ఆత్మీయత ఉందా అబ్బా, సౌలు ఈ ఆత్మీయతను కాపాడుకుని ఉంటే దావీదుకు మించిన ఆత్మీయుడు అయ్యేవాడు. సౌలు యొక్క ఆత్మీయతను తెలియజేసే ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే ఇస్రాయేలీయులు అందరూ కలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, లోకంలో సకల జనులకు ఉన్నట్లుగా మాకు కూడా రాజు కావాలి, ఆ రాజు మా ముందరగా వచ్చి మమ్మల్ని ఏళ్తాడు, మాకు న్యాయం తీరుస్తాడు, మా యుద్ధాలు చేస్తాడు, మాకు కూడా రాజును ఇవ్వమని అడుగుతారు. వాస్తవానికి సమూయేలుకి ఇష్టం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ప్రభువా ఓ రాజును కావాలని అడుగుతున్నారా అంటే దేవుడు అంటాడు, నన్ను రాజుగా వీరు తిరస్కరించారు విసర్జించారు కదా, పర్వాలేదు ఇచ్చేసే అని అంటాడు. సో దేవుడే చెప్తాడు, పలానా వ్యక్తి పలానా సమయానికి పలానా దగ్గరకు వస్తాడు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, వెళ్ళి కొన్ని సూచనలు చెప్పు, చెప్పి అతన్ని రాజుగా అభిషేకం చేయమంటాడు. అనుకున్నట్లుగా తన గార్ధభూములు ఎత్తుక్కుంటూ సౌలు సౌలు పనివాడు వస్తారు. అక్కడ సమూయేలుని ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిపోతున్నప్పుడు కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు వెంటనే యెహోవా దేవుడు అంటాడు, ఇదిగో ఇతడే ఇతడే నువ్వు అభిషేకించాల్సిన వ్యక్తి, ఇతను నువ్వు అభిషేకించని చెప్తాడు, తప్పకుండా ప్రభు అని సమూయేలు సౌలుతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అక్కడ కొన్ని మాటలు చూస్తే నిజంగా ఏమి ఇంత తగ్గింపు, ఇంత దీన మనసు, సౌలేనా మాట్లాడుతుంది అని నాకు అనిపించింది. సౌల్లో ఇంత తగ్గింపు ఉందా, సౌల్లో ఇంత ఆత్మీయత ఉందా అనిపించింది. చూద్దామా 1వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము
21వ వచనం. అయ్యా, నేను బెన్యామీనును కానా? నా గోత్రము ఇశ్రాయేలులో స్వల్పమైన గోత్రం కాదా? బెన్యామీనుల కుటుంబాలలో కూడా నా ఇల్లు అల్పమైనది కాదా? మేము అల్పులం కాదా? మేము గాడిద కాసుకున్నాం కదయ్యా. అసలు దేవుడు నన్ను రాజుగా చేయడం ఏంటి? అందులో నేనేమో కొంచెం మొహమాట వస్తుంది, బిడి వస్తుంది. మనందరికి బాగా తెలిసింది ఏంటో తెలుసా? దావీదు, అయ్యా నేను ఏ పాటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు అని ప్రార్థన చేసినప్పుడు మనందరం ఏమన్నాం? అబ్బా, దావీదు ఎంత దీన మనసు కలిగిన వాడండి, ఎంత దీన మనసుతో ప్రార్థన చేసేవాడండి. ప్రభువా, అలాంటి ప్రార్థన జీవితం నాకు కూడా ఇవ్వయ్యా అని మనం అడిగేవాడు. దావీదు కంటే ముందున్న రాజు సౌలు. సౌలు గురించి ఇదంతా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటో తెలుసా? నిజంగా దావీదుకు మించిన ఆత్మీయత సౌలులో ఉందా? ఏమి ఇంత తగ్గింపు? 2వ ఏడకి వస్తే ఎంత బిడియమో, రాజుని చేస్తానన్నా కానీ వద్దు బాబు, నాకు రాజు వద్దేమొద్దు, ఆ పశువులేందో నేను కాసుకుంటాను, నా పశువులేందో, నా గాడిదలేందో, నా జీవితం ఏందో జీవిస్తానయ్యా, నాకు ఇది తగదు, నా కుటుంబం ఏపాటిది అని అన్నవాడు. ఇంకొక విషయం చెప్పాలంటే, కొందరు పనికిమాలిన వారు సౌలుని రాజుగా ప్రకటన చేసినప్పుడు నిర్లక్ష్యం చేశారంట. చూద్దామా, 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అబ్బా, మళ్ళీ సౌల్లో ఒక ఆత్మీయత కనపడుతుంది. ఏంటో తెలుసా? ఎన్నైనా అనుకోండి, ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టారు రకం. అతను ముందే అనుకుంటున్నారు, మనిషి ఏమో తాడి చెట్టులాగా ఉన్నాడు, మొహమాటస్తుడు, బిడియస్తుడు, ఇంట్రోవర్టు, పైగా నలుగురిలో మాట్లాడలేడు, యుద్ధం కూడా చేయలేడు. అందులో బెన్యామీనులో కొట్టివేయబడిన గోత్రం వాడు. అందులో కూడా కుటుంబాల వరకు చూస్తే వాళ్ళ కుటుంబం మరీ చిన్న కుటుంబం. పశువులు కాసుకునేవాళ్ళు, గాడిదలు కాసుకునేవాళ్ళు. ఈడు మన మీద రాజుగా ఉంటాడా అని కొంతమంది అట నిర్లక్ష్యము చేసి ఆయన పట్టాభిషేకం రోజు కనీసం కానుకలు కూడా తీసుకురాలేదంట. చూపు చూశారట. అంత మాత్రమే కాదు, ఆయన ముందే చాలా మాటలు అన్నారంట. సౌలు ఎంత ఆత్మీయుడు చూడండి, ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అభిషేకించిన రాజుని తిరస్కరిస్తే దేవుడు తర్వాత అధ్యాయంలో వారికి సమాధానం చెప్పాడు. దేవుని ఆత్మ పొందకముందు అతడు ఇంట్రోవర్ట్, యుద్ధాలు చేతగానివాడు, ఏదో తన పశువులు తను కాసుకునేవాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే తాను పొందుకున్నాడో రాయబడిన మాట, అతనికట దేవుడు కొత్త మనసును అనుగ్రహించాడట. 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను, ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. సహోదరి, సహోదరుడా, క్రొత్త మనసు కోసం ఈరోజు ఎదురు చూస్తున్నావా? నేను ఇంట్రోవర్ట్నయ్యా, ఒక మాట ఎక్కువయ్యా, 10 మందిలో మాట్లాడటానికి బహు సిగ్గయ్యా, చూడటానికి నేను బలంగా కనపడతాను, అందంగా కనపడతాను, హైట్గా కనపడతాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానయ్యా కొంచెం మొహమాట ఎక్కువ, బిడియం ఎక్కువ, మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఇవన్నీ నాకు రావయ్యా అని అనుకుంటున్నావా? చూడండి, క్రొత్త మనసు రాకముందు సౌలు కూడా నీలాగా ఒక బలహీనుడు, ఒక ఇంట్రోవర్ట్. ఎవయ్యా నిన్ను అభిషేకం చేస్తావు రా అంటే పోయి సామాన్లు దాక్కున్నాడు. మనలో చాలామందికి కూడా ఉన్న ఒక అలవాటు ఏంటంటే, 10 మందిలో ప్రార్థన చేద్దాం రా అనగానే ఎక్కడ దాక్కుంటారు తెలుసా? ఫోన్ వస్తుందని చెప్పేసి ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారు. సరే, 10 మందిలో ప్రార్థన చేయడానికి కూర్చున్నా, ఇప్పుడు ఫలానా సిస్టరు మన మధ్య ప్రార్థన చేస్తారంటే వెంటనే లైవ్లో కొంచెం ఆ ఎర్ర బటన్ నొక్కి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మొహమాటం, పిడియం, ఓము ఇంతమంది మధ్యలో నేను ఇప్పుడు ప్రార్థన చేయాలనా, నాకు అసలుకే ప్రార్థన రాదు, పైగా ఈ బ్రదర్ ఏమో ప్రార్థన చేయని నా పేరు చెప్పాడు, ఇక నా పని అయిపోయింది, ఎంతమంది నవ్వుతారు, ఎంతమంది హేళన చేస్తారు,
అసలకే నాకు ప్రార్థన రాదాయే అని చెప్పి ఎర్రపట్నంలోకి వెళ్ళిపోతారు. మీకు విషయం చెప్పనా, స్టార్టింగ్లో నన్ను ప్రార్థన చేయమంటే కింద మీద పడేవాడిని. నిజంగా మీరు నమ్మండి, నన్ను ప్రార్థన చేయమంటే నా పేరు చెప్పుకుంటుంటే బాగుంటుంది, నా పేరు చెప్పుకుంటుంటే బాగుంటుంది, నా పేరు చెప్పుకుంటు అరగంట ప్రార్థనలో కూడా నా పేరు చెప్పుకుంటుంటే బాగుండు, నా పేరు చెప్పుకుంటుంటే బాగుండు అని చెప్పేసి గడగడగడ వణుకుతా ఉండేవాడిని. ఆ రోజు గనక నా పేరు చెప్పకపోతే అమ్మయ్యా అని చెప్పేసి గట్టిగా ఊరి పిలుచుకునేవాడిని. నిజం చెప్తున్నా, నాకు ప్రార్థన చేయడం రాదు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎలా వాక్యం అయితే అహిక దేవుడే అరుగు వాక్యం చెప్పడం అనుకుంటారు. చూడండి, దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలు పొందుకున్నాడో అబ్బా కొత్త మనసును దేవుడిచ్చాడు. సహోదరి, కొత్త మనసు నీకు కావాలంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. నేనే పాటి వాడనయ్యా అని అనాలి. పర్వాలేదు, నువ్వు బలహీనుడివే, నువ్వే నాకు కావాలంటాడు. మీకు విషయం తెలుసా, అసలు దేవుడికి కావాల్సింది ఈ లోకంలో బలహీనులే. నీలాంటి ఒక బలహీనురాలు దేవుడికి కావాలి, నీలాంటి ఒక బలహీనుడు దేవుడికి కావాలి. బలవంతులు ఆయనకు అవసరం లేదు. ఒకరిని హెచ్చించాలంటే దేవుడు వాణిలో మొదటిగా చూసేది ఏంటో తెలుసా, తగ్గింపు. నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను చాలాసార్లు అనుకుంటాను అసలు నేనే పాటి ఉండు ప్రభువా, నా నోట నీ మాటలు పెట్టావు, నా కుటుంబంలో ఒక్కలైనా సేవకులు ఉన్నారా, లేరే, అసలు నేనే పాటు అండి. అందుకే సహోదరి సహోదరుడా, మనం మనల్ని తగ్గించుకోవటం అలవాటు చేసుకోవాలి. సౌలట నా పేరు రాకపోతే బాగుండు, నా పేరు రాకపోతే బాగుండు, నా పేరు రాకపోతే బాగుండు అనుకుంటా ఎక్కడున్నాడు తెలుసా, స్టోర్ రూమ్లో సామాన్ల మధ్య ఉన్నాడు, దాక్కున్నాడు పోయి. అదే సౌలు దేవుని ఆత్మను పొందుకున్నాక ఒక విచిత్రం జరిగింది. 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం, సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయేలు దేశములోని నలు దిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండువాడు ఎవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదనని వర్తమానము చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. ఎస్, అప్పుడు లెక్క పెడితేనంట ఇస్రాయేలీల్లో నుండి 300,000 మంది, యూదావారిలో నుండి 30,000 మంది యుద్ధం చేయడానికి వచ్చారు. అంతకుముందు ఎవడు రాలా, కొంతమందే వచ్చారు. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ ఇంట్రోవర్ట్ మీదకి బలమైన దేవుని ఆత్మ వచ్చిందో కాడి ఎడ్లను తునకలుగా చేసిందంట. సాధ్యమేనా, అసలు కత్తితో కూడా కాడిడ్లను తునకలు చేయలేడు, కానీ ఒట్టి చేతులతో కాడిడ్లను తునకలు చేశాడు. నాకు ప్రార్థన చేయటం రాదు, వాక్యం చెప్పడం రాదు, అసలు నలుగురిలో మాట్లాడలేని అంటున్నావు కదా సహోదరి, ఈ ఉదయకాలమున దేవుని యొక్క ఆత్మను పొందుకో. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. అనేక మంది కొరకు ప్రార్థన చేయుటకు ఉన్నతమైన స్థలములను నిలబడి చేతులెత్తి ప్రార్థన చేసే కృపావరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాకు బైబిల్ చదవటం రాదని నువ్వు ఇంట్రోవర్ట్గా నేను చదవనులే, ఆ సిస్టర్ చదివిది, ఈ బ్రదర్ చదువుతాడు అనుకుంటున్నావా, అడుగు దేవుని ఆత్మను అడుగు. దేవుని ఆత్మను పొందుకుంటే బైబిల్ని కూడా స్పష్టంగా చదవగలిగే కృపావరాన్ని ఇస్తాడు. ప్రార్థనలు, వాక్యములు, పరిశుద్ధతలు, విశ్వాసములు, ఒక ఉన్నతమైన స్థితిని నువ్వు చేరుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు తెలుసా, ఆత్మను పొందుకున్నాక. ఆత్మను పొందుకోకముందు అతను ఒక పశువుల కాపరి, ఆత్మను పొందుకున్న తర్వాత అతడు ఇశ్రాయేలులకు రాజయ్యాడు. దేవుని ఆత్మను పొందుకుంటే సహోదరి సహోదరుడా, నువ్వు నిలబడి ప్రసంగిస్తుండగానే అనేక మంది రక్షణ పొందుకుంటారు, అనేక మంది మారు మనసును పొందుకుంటారు. పేతురు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత నిలబడి ప్రసంగించగా 3,000 మంది రక్షణ పొందుకున్నట్లుగా, సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మను పొందుకున్నాక సౌలు పిలుపునివ్వగా 330,000 మంది వచ్చి క్యూలో నిలబడి యుద్ధము చేసినట్లుగా,
ఈరోజు నువ్వు ప్రసంగిస్తుండగానే దేవుని ఆత్మను పొందుకున్న నువ్వు ప్రసంగిస్తుండగానే అనేక మంది రక్షణలోకి వస్తారు, రక్షించబడతారు. సౌలు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత యాబేషు వారి పక్షమున అమోనీయుల మీద యుద్ధం చేసి వారిని గెలిపించిన తర్వాత ఇప్పుడు ఆయన్ని విభేదించిన వారితో సహా మళ్ళీ అందరూ కలిసికట్టుగా గిల్గాలులోనికి వచ్చి యెహోవా సన్నిధిలో సౌలుకి మళ్ళీ పట్టాభిషేకం చేశారు. మళ్ళీ సౌలుకి ఏం జరిగింది తెలుసా? మళ్ళీ రెండోసారి పట్టాభిషేకం చేశారు.